ద్వారా పవన్ కళ్యాణ్ గారు అసలు జగన్ పాలన ఏమాత్రం బాగలేదు, కంచిగా మేము జనసేన నిలదీస్తామని స్టేట్మెంట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. నిలదీస్తాం మనం, ఎలక్షన్ ముందు కూడా నిలదీశారు కదా, ఎలక్షన్ ముందు నుంచి జగన్ పవన్ కళ్యాణ్ గారు నిలదీస్తూ ఉన్నారు. ఎలక్షన్ ముందు కూడా, ఇప్పుడు ఎలక్షన్ ముందు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారిని పూడితే ఇప్పుడు మనం తిడతాడు అనుకోవచ్చు. ఆయన బిగినింగ్ నుంచి జగన్మోహన్ రెడ్డి తిట్టమే కదా, ఏ పులివెందుల కాల్సి తెర, ఏ మీటింగ్ పెట్టు తరం కొడతాం కాల్సి తెర కొడతాం, ఏ పులివెందులు ఎవరు వచ్చారు చూడండి తెహేస్తాం. అట్లప్పుడు స్పెసిఫిక్గా జగన్ గారు ఇదిగో ఈ రౌడీజం చేశారు, జగన్ గారి మీద ఈ రౌడీ షీట్ ఉంది, జగన్ గారు ఈ మర్డర్ చేయించారు, స్పష్టంగా చెప్పండి. ఇప్పుడు ఒకటే ఇందాక నేను అన్నాను, చాలామంది చాలా రకాలుగా అంటుంటారు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని రకాలుగా అన్నారు మీరు చూశారుగా, కొత్తగా నేనేమి చెప్పక్కర్లేదుగా. నేనేమంటున్నానంటే జగన్ గారు నచ్చాల్సింది ప్రజలకి, ప్రజాస్వామ్యంలో ప్రజలకు నచ్చాలి, ప్రజలకు నచ్చేశాడు 100%, నచ్చాడు 151 సీట్లు ఇచ్చారు. మరి వాళ్ళకంటే ఈయన గొప్పవాడు కాదు, ప్రజలకంటే పోతాను కృష్ణమూర్తి గొప్పవాడు కాదు, పవన్ కళ్యాణ్ గొప్పవాడు కాదు, ఆ లోకేష్ గొప్పవాడు కాదు, మా చంద్రబాబు గొప్పవాడు కాదు, ప్రజలకంటే మేము ఎవ్వరం గొప్పవాళ్ళం కాదు, ప్రజలు ప్రజాస్వామ్యం కంటే ఎవ్వరు గొప్పవాడు కాదు. ప్రజలు ఎవరిని ప్రేమిస్తే వాళ్ళు సీట్లో ఉంటారు, ప్రజలు జగన్మోహన్ రెడ్డే ప్రేమించారు ప్రేమిస్తున్నారు, అందుకని ఆయనకి పెద్ద భారీగా మెజార్టీతో ఆ సీట్లో కూర్చోబెట్టాలి. వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకి ఇష్టమైనవి చూసుకుంటూ జగన్ గారు ముందుకెళ్తున్నాడు. ఇంకా ఎవరైనా ఏం వాగినా జగన్ గారు మీరేం పట్టించుకోవద్దు, ప్రజలకి ఏం కావాలో చేస్తూ ముందుకు పోండి, మీ ఒప్పుకున్నంతకాలం మీరే ముఖ్యమంత్రి. మంచి కంటే ఏం చేయాలి, వాళ్ళకి నచ్చినట్టు చేయాలా, కనీసం లంచాలు ఇవ్వట్లేదా, లంచాలు తీసుకోవట్లేదా, ఎమ్మటి 2 నెలలకి మొత్తం 3 పిల్లలు కలిశారు, 2 నెలలకి బిడ్డ పెట్టుకుపోతాడా, దానికన్నా 9 నెలలు పడుతుందిగా, 2 నెలల 3 నెలల శ్రీమంతం ఇంకోటి చాలా ఉంటాయి కదా ఆయన ప్రాయస్. 2 నెలలు మంచి లేదు, ఎవరు ఉన్నారు జనం ఏం చెప్పారు, ఆ గుంపులు గుంపులకు వచ్చి జనం 1 లక్ష మంది పవన్ కళ్యాణ్ ఆఫీస్కి వచ్చి అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఏమి చేయట్లేదు ఈ నెలలో చెప్తున్నారంట, రోజు విజ్ఞప్తులు వస్తున్నాయి మా దగ్గరికి, బోర్డు అయినా వస్తున్నాయి, మీ దగ్గర పట్టుకొని వస్తాము ఇవన్నీ చూపిస్తాము, మీ పేరు పెద్ద వ్యతిరేకత ఉందని అనే స్టేట్మెంట్ మొత్తం పేపర్లో వచ్చి ఉండాలి. అంటే కాదు ఈయన కాదు, జనం కనుక అందరు గుంపులు గుంపులు కొత్తే మీ మీడియాలో ఎప్పుడో పేద ఫోటోలు చూడాలిగా, అడుగు ఏడు బిడ్డ దొంగతాటుకు వెళ్తున్నారా సార్, జగన్ గారు బాగా పరిపాలించలేదు సార్ అని నైట్ టైం ఇస్తున్నాను తీసుకెళ్ళి అప్లికేషన్లో. నేను అదే చెప్తున్నాను, జగన్ గారికి మీడియా ద్వారా నేను ఒక మాట చెప్తున్నా, జగన్ గారు ఎవరేం మాట్లాడినా మీరు పట్టించుకోకర్లా, మీరు పట్టించుకోవాల్సింది మీ జీవితాంతం, మీరు కృతజ్ఞతగా ఉండాల్సింది, మీరు సేవకుడిగా ఉండాల్సింది ప్రజల దగ్గరే, ఆ ప్రజల్ని ప్రేమించండి, ప్రజలకు సేవ చేయండి, ఇవేం పట్టించుకోకండి.